ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి శ్రావణం సేల్. ఈ శ్రావణ మాసంలో అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రియమైన కస్టమర్లకు ప్రతి తులం బంగారంపై మార్కెట్ ధరలతో పోలిస్తే 5000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక తరుగులకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత 100 సంవత్సరాల నమ్మకం. నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ ఒంగోలు. ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్. కబ్జాలది ఈ రోజు అది అందరికీ జగన్ మీగిరిన సత్యం. మన ఒంగోలే కాదు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఖాళీ స్థలం ఎక్కడ ఉందంటే అక్కడ కబ్జా. దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గోడలు కట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే దౌర్భాగ్యం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదే ఒక సంవత్సరం ముందు బ్రాహ్మలది పొలాన్ని ఆ రోజు ఆక్రమించుకోవటం, బ్రాహ్మల పొలాలను రాత్రే కట్టడం, దాన్ని లైటింగ్లు పెట్టేసి ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. దానికోసం అని చెప్పి ఈరోజు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని 4 ఎంఆర్ఓలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పేపర్స్ చేసే దాంట్లో. అదేవిధంగా కలెక్టర్ ఒక అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, విఆర్ఓలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిఐడి వాళ్ళు రేపు 9వ తారీఖు రమ్మని చెప్పేసి కూడా వాళ్ళు అడిగారు. అది కూడా నిదానంగా ఒక్కటి బయటకు వస్తాయి. దాంట్లో అసలు ముద్దాయిలు ఎవరు ఉన్నారో కూడా పేపర్లు అంతా కూడా చూసాం. వాళ్ళే ఎవరు చేశారో, ఎంత లావాదేవీలు జరిగినాయో అవన్నీ కూడా ఒక్కటి బయటకు వస్తాయి. తిన్నవాళ్ళు ఎవడు కూడా బయటికి రాక తప్పదు. ఇన్నాళ్ళంటే ఏమి లేకుండానే విరివిగి గడప గడపకి వెండి పంచుతున్నాడు అంటే యాడ్ నుంచి వచ్చింది, డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి ఈయనకి. ఏమంతలా ఇండస్ట్రియలిస్టు ఇతను వ్యాపారస్తుడు అని చెప్పేసి. అదేవిధంగా కళ్యాణంది ఆ రోజు చేస్తే దాంట్లో ఆ ల్యాండ్లో ఎంత జరిగిందో అనేది అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ ఒకటి కూడా వదలట్లా సిఐడి ఆ ల్యాండ్ కూడా మొత్తం కూడా పరిశీలి చేస్తున్నారు. ఆ ల్యాండ్ కూడా మన 40 ఎకరాలు చేశాడు. దాన్ని ఆయనకు ఉండేది 8 ఎకరాలు. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, కాలువలు ఎంత ఉన్నాయి, దానికి ఈరోజు తాగేదానికి నీళ్ళు లేకుండా పైన వెంగముక్కల పాలెం తాగేదానికి నీళ్ళు కూడా లేకపోతే ఆ రోజు పైపు లైన్ వేస్తే ఈరోజు దానికి సక్రమంగా నీళ్ళు వస్తున్నాయి అనేది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కదా. ఈరోజు దాని లేఅవుట్కి పెద్ద పైపు లైన్లు ఆ కార్పొరేషన్ కమిషన్ కానీ అందరూ అక్కడ నిలబడి దానికి పైపు లైన్లు వేయటం, దానికి స్తంభాలు వేసి కరెంట్ లాగటం, దాన్ని పని చేసుకుంటా ఉన్నారు. అంటే చిత్తసేపుడు ఆయన సొంత దానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించుకుంటున్నాడో మిగతా వాళ్ళకు కూడా చూపించాలి కదా. ఇప్పుడు తాగేదానికి నీళ్ళు లేక మండలాల్లో ఎల్లాడిపోతూ ఉంటే రేపు ఎండాకాలం వస్తే పరిస్థితి ఏంటి? నేను పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు, ఎవడు చూస్తాడు? ఇవన్నీ ఎన్ని ఇబ్బందులు ఉంటే దానికి అన్నీ కూడా ఉన్నాయి. సిఐడిది కూడా ఒక్కటి బయటకు వస్తూ ఉంది. దాన్ని కూడా ఏ రోజు ఏం జరుగుతుందో చూస్తాం. తప్పకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. దాన్ని కూడా ఏం చేయాలో చూస్తాం. ఈ ప్రభుత్వం రేపు మారినా తెలుగుదేశమే వచ్చేది. రేపు ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తెలుగుదేశం వచ్చింది. దీన్ని అంత తేలిగ్గా వదలం. సిఐడి వాళ్ళు ఆపినా రేపు కంటిన్యూ చేస్తాం. ఎక్కడెక్కడ తిన్నారో ఎవడెవరు తిన్నాడో మొత్తం లోడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.